హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనిలియం ఈ వీడియోలో టేస్టీ టేస్టీగా గోధుమ పిండి బిస్కెట్లు ఎలా చేయాలో చూపిస్తున్నానండి పిల్లలకి అస్తమాను బయట ఫుడ్ పెట్టే కంటే ఇలా అప్పుడప్పుడు మనం ఇంట్లో సరదాగా చిన్న చిన్నవి మనం ట్రై చేసి పెడితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి ఇంట్లో ఫుడ్ పెట్టామన్న హ్యాపీనెస్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ స్పూను బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి ఒక కప్పు మెత్తగా గ్రైండ్ చేసిన పంచదార పొడి మీకు స్వీట్ ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు పంచదార పొడి వేసుకుని మొత్తం బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఈ పిండలన్నీ బాగా కలాలి ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు ఆయిల్ ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకోవచ్చండి హాఫ్ కప్పు నెయ్యి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చేతికి ఆయిల్ రాసుకుని ఈ ఉండని ఇలా రౌండ్ షేప్లో చిన్న చిన్న బిస్కెట్లా అంటే మన కుక్కీస్లా అన్నమాట ఇలా చేసుకుని ఇప్పుడు వీటిపైన బాదం జీడిపప్పు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులో ఇసుక వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇసుక హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుకీస్ ప్లేట్ని ఇందులో పెట్టి పైన ఒక ప్లేట్ మూత పెట్టి మూత మొత్తం కవర్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మొత్తం కవర్ చేస్తే వాటరు ఆవిరి వాటర్ వచ్చి వాటరు బిస్కెట్స్ మీద పడతాయి అందుకని కొంచెం గ్యాప్ ఉంచుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ప్లేట్ బయటకు తీసి బాగా చల్లారినివ్వాలి అంతేనండి చూసారా కుక్కీస్ అంత బాగా రెడీ అయిపోయాయో ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్